ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జనంలో జనంలా ఉండేందుకు పార్టీలన్నీ క్యూ కడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు అంటూ టీడీపీ అందుకున్న ప్రచారం రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దించాలని టీడీపీ జనసేన ఫిక్స్ అయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదని, 2018లో జరిగిన తప్పు మళ్లీ జరగొద్దని, కలిసి నడిచేందుకు కలిసి కలబడేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. రెండు పార్టీల పొత్తులు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. ఇక తేలాల్సింది ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది మాత్రమే. పొత్తులో భాగంగా 50 నుంచి 55 సీట్లు అడిగేందుకు జనసేన సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో 50కి పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మెజారిటీ కంటే జనసేనకొచ్చిన ఓట్లే ఎక్కువ. దీంతో అదే నెంబర్ సీట్లు అడిగేందుకు జనసేన రెడీ అవుతుందనే ప్రచారం ఇప్పుడు టీడీపీ కొత్త చర్చకు కారణమవుతోంది. జనసేన కోరినట్టు 40 నుంచి 50 సీట్లు ఇస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని సైకిల్ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని స్థానాల్లో మినహాయిస్తే జనసేనకు క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. ఆర్థికంగానూ ఆ పార్టీ అంతంత మాత్రమే. జనసేన సింగిల్ గా ఫైట్ చేసి గెలిచే అవకాశాలు చాలా తక్కువ. టీడీపీ క్యాడర్ ఓటు బ్యాంకు సాయంతోనే మళ్లీ గెలవాల్సిన పరిస్థితి. ఈ ప్రాసెస్ లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ స్థానాల్లో వైసీపీ మళ్లీ కొట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య 50 సీట్లు జనసేన కంటే రిస్క్ తీసుకోవడమే అని టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న అభిప్రాయం. అందుకే 15కు మించి సీట్లు ఇవ్వొద్దని టీడీపీ నేతల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ రూపంలో అవకాశం కల్పిద్దామనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి దీనికి పవన్ ఒప్పుకుంటారా లేదా అన్నదే ఇక్కడ హాట్ టాపిక్.